గుర్తు చేసుకుంటున్నాను. క్రీస్తుపూర్వం 3500 నుండి క్రీస్తుపూర్వం 1800 మధ్య కాలంలో మన దేశంలో వెలసిల్లిన సింధు లోయ నాగరికత పట్టణీకరణకు మరియు వాణిజ్యానికి మార్గదర్శిగా పనిచేసింది. అందువలన ప్రపంచంలోని గొప్ప నాగరికతల్లో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. ఇంతేకాక క్రీస్తు శకం 1 నుండి 17వ శతాబ్దాల మధ్య అనగా ప్రాచీన మరియు మధ్యయుగాల్లో భారతదేశం ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బాసిల్లి ప్రపంచ సంపదలో 4వ వంతు కంటే ఎక్కువ ఉండేదని చెప్పబడింది. భారతదేశంపై వలస పాలన యొక్క ఆర్థిక దుష్ప్రభావ పరిమాణం ఖచ్చితమైన అంచనా వేయబడినప్పటికీ 18వ శతాబ్దం మధ్యకాలం నుండి దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా క్షీణించిందన్న సంగతి చెప్పవచ్చు. వలస పాలనలో జరిగిన క్రూరమైన దోపిడీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది. బ్రిటిష్ ఆర్థికవేత్త యాంగస్ మాడిసన్ అంచనా ప్రకారం క్రీస్తు శకం 1700లో ప్రపంచ ఆదాయంలో 27% దాదాపు ఉన్న భారతదేశ వాటా, అంటే ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు యూరప్ వాటా 23% ఉండగా భారతదేశం అప్పటికి 27% ఒక్క భారతదేశానికి మాత్రమే ఉండిందని చెప్పి బ్రిటిష్ ఆర్థికవేత్త యాంగస్ మాడిసన్ గారు చెప్పిన మాట అధ్యక్ష. మరి 1950 నాటికి 3కి పడిపోయింది, అంటే 27 నుంచి 3% పడిపోయిన మాట ఈరోజు ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వలస పాలన బాధిత దేశాల్లో విస్తృతమైన అసమానతలను వదిలిపెట్టింది. ఇంతేగాక ఇది సమతుల్యం లేని సంపద పంపిణీకి కారణమైంది. దీనివలన 3వ ప్రపంచ దేశాల్లో కరువు, పేదరికము, అల్పాయుష్షు, విస్తృతమైన పోషకాహార లోపం మరియు నిరక్షరాస్యత వంటి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మార్షల్ ప్లాన్ అనుసరించి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ పరస్పర సహకారంలో కలిసి పనిచేయడానికి వివిధ దేశాలు తీర్మానించుకున్నప్పటికీ ఇంకా ఈ సవాళ్లను అధిగమించలేకపోయాం. ఇక్కడ ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్షల్ ప్లాన్ అనేటప్పటికీ ఒకసారి మరి సభకు తెలియచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష, అవకాశం ఇవ్వమని చెప్పి. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అప్పటికి చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరి జనరల్ మార్షల్ ఉండగా తాను 2వ ప్రపంచ యుద్ధంలో వాస్తవానికి చర్చిల్ గారి మాటల్లో యాక్చువల్గా యుద్ధానికి మరి సారథ్యం వహించింది మార్షల్ అని చెప్పి చెప్పిన మాటలు. మరి తాను ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అమెరికా ప్రెసిడెంట్ ఉండగా ఈయన అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే ఇంచుమించు మన దేశానికి పోల్చినట్లయితే హోమ్ మినిస్టర్గా, ఆ తర్వాత మరి ట్రూమ్యాన్ గారు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా కూడా పనిచేసి, ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మరి యూరోప్ అంత కూడా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను అమెరికా దేశం నుంచి విపరీతమైన డబ్బుల సహాయం చేసి వెస్టర్న్ యూరప్, పశ్చిమ యూరోప్ అంతా కూడా మరి మరొక్కసారి అభివృద్ధి చెందేదానికి ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ ప్లాన్ వల్లనే యూరప్, పశ్చిమ యూరోప్ అంతా కూడా ఈరోజు మరి అభివృద్ధి చెందిందని చెప్పి మరి అందరూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారు, ఆర్థికవేత్తలందరూ కూడా. అందుకే ఇది గుర్తించి ఆ తర్వాత 1953 సంవత్సరంలో మార్షల్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి మార్షల్ గారు కూడా ఆ ప్లాన్ ప్రకారంగా చూసినట్లయితే మరి ఇంకా ఈ సవాళ్లను అధిగమించలేకపోయాం. పేదరికం మనకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక సమిష్టి ప్రయత్నం 2015 కాలపరిమితిలో సహస్రాభివృద్ధి లక్ష్యాలను, మిలినియం డెవలప్మెంట్ గోల్స్ను సాధించే రూపంలో తెరపైకి వచ్చింది. ఈ బహుళ లక్ష్యాల్లో సాధించిన వివిధ స్థాయిలో పురోగతిని దృష్టిలో ఉంచుకొని అన్ని దేశాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను స్వీకరించే దశగా ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ నగరంలో తీర్మానించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష, ప్రపంచం ముందుకు పోయేదానికి, పేదరికం నిర్మూలించేదానికి, అదేవిధంగా ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా కలిసిమెలిసిగా ఒక సమానత్వం కూడాలని చెప్పి ఏదైతే భావన ఉన్నిందో, యునైటెడ్ నేషన్స్లో తీర్మానించబడిందో, ఆ తీర్మానంలో ఒకవేళ ఇవి సాధించాలంటే అతిపెద్ద దేశమైన భారతదేశము మరి తన వంతు దీంట్లో భాగస్వామ్యం ఉండాల్సింది ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చూసినట్లయితే SDG 1 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 పేదరికం లేకపోవడం, SDG 2 ఆకలి లేకపోవడం, SDG 3 ఆరోగ్యం మరియు క్షేమం, SDG 4 నాణ్యమైన చదువు, SDG 5 లింగ లింగ సమానత్వం, SDG 6 శుద్ధమైన నీరు మరియు పరిశుభ్రత, SDG 7
కొనగలిగే మరియు పునరుత్పాదక శక్తి ఎస్డిజి 8 తృప్తి కలిగే పని మరియు ఆర్థిక వృద్ధి ఎస్డిజి 9 ఫ్యాక్టరీ కొత్త ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు ఎస్డిజి 10 అసమానత్వాన్ని తగ్గించడం ఎస్డిజి 11 ఎప్పటికీ స్థిరంగా ఉండే నగరాలు మరియు ప్రజా సమూహాలు ఎస్డిజి 12 బాధ్యతతో కూడిన వినియోగం మరియు ఉత్పత్తి ఎస్డిజి 13 వాతావరణ మార్పును ఆపడానికి తగు చర్యలు తీసుకోవడం ఎస్డిజి 14 నీటిలోని జీవరాశులు ఎస్డిజి 15 భూమిపై ఉన్న జీవరాశులు ఎస్డిజి 16 శాంతి న్యాయం మరియు పటిష్టమైన వ్యవస్థలు ఎస్డిజి 17 పై లక్షల సాధనకు భాగస్వామ్యం ఇవన్నీ కూడా అధ్యక్ష సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా గుర్తించి ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా తన వంతు ఇవన్నీ కూడా సాధించడానికి కృషి చేయాలని చెప్పి ఐక్యరాజ్య సమితి మరి ఆ రోజు అన్ని దేశాలు కలిసిన ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది అధ్యక్ష మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా 2030ను రూపొందించడంలో భారతదేశం ప్రముఖ పాత్ర పోషించింది ప్రపంచం ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశ పురోగతి అయిన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చును కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కూడిన అజెండా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు మరియు వివిధ ప్రభుత్వాలు తమ ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తున్నాయి శాంతికి సౌభాగ్యానికి అవసరమైన నమూనా ప్రణాళిక ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అందిస్తాయి ఆరోగ్యం మరియు విద్యను మెరుగుపరచడానికి అసమానతలు తగ్గించడానికి మరియు ఆర్థిక వృద్ధిని పెంచి వ్యూహాలతో పాటు పేదరికం మరియు ఇతర ఆర్థిక ఇబ్బందులను అంతం చేయడానికి అత్యవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విశ్వవ్యాప్తంగా పిలుపునిస్తున్నాయి ఈ మహమ్మారి ఇంకా ఉనికిలో ఉన్నందున ఈ క్లిష్ట సమయాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనకు చేసే ప్రయత్నాలకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధిక ప్రాధాన్యత ఇస్తుంది అధ్యక్ష ఏ విధమైన ప్రతికూల పరిస్థితులపైనైనా ఎదుర్కొనే అసమాన వ్యక్తిత్వం కలిగిన నాయకులు పురాతన కాలం నుండి మనకు తెరాస పడుతూనే ఉంటారు వారి ఆలోచన విధానం ఇలా ఉంటుందని చెప్పవచ్చు అధ్యక్ష గౌరవం కోల్పోయిన జీవితం జీవితమే కాదు మాట నిలబెట్టుకోని మనిషి మనిషే కాదు జీవితంలో ప్రప్రథమంగా గుర్తించుకోవాల్సినవి జాతి గౌరవం దేశ కీర్తి ప్రతిష్టలు ఈ ఆలోచనలతోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను లాభ నష్టాల గురించి ఆలోచనే లేదు ఇన్ ఇంగ్లీష్ అధ్యక్ష ఐ రిపీట్ లైఫ్ ఈజ్ నో లైఫ్ వెన్ ఆనర్ ఇస్ లెఫ్ట్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ వెన్ ఆనర్ ఇస్ కెప్ట్ నేషన్స్ ఆనర్ అండ్ నేషన్స్ ఫేమ్ ఆన్ లైఫ్ దే హ్యావ్ అ ప్రయర్ క్లెయిమ్ విత్ థాట్స్ ఆఫ్ దీస్ ఐ డు రిమైన్ అన్వెక్స్ విత్ ఫియర్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్ ఏ కాంటెక్స్ట్లో నేను మాట్లాడుతున్నానని చెప్పి సభకు అందరికి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష మామూలుగా కంటే పైకి ఎదగడం అంచనాలను అధిగమించడం వజ్ర సంకల్పము మరియు దృఢ నిశ్చయంతో అపారమైన సవాళ్లను ఎదుర్కోవడం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్షణాలు వారి స్పష్టమైన దృష్టి సున్నితమైన ప్రవర్తన సంక్షేమానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతపై వారికి ఉన్న నమ్మకం మరియు మా బృందానికి వారు అందించే ప్రేరణ మాకు మన రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం మరియు సంతోషం కలిగించే విషయం ఒకవైపు ప్రజలు ప్రాణాలు కాపాడటం మరొకవైపు ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా నైపుణ్యంగా సమతుల్యం చేయడం అనేవి మన ప్రభుత్వానికి పరీక్షగా సమయాలుగా నిలిచాయి కోవిడ్ 19 మహమ్మారిపై పోరాడడానికి గుర్తింపు పరీక్ష చికిత్స విధానాన్ని బాధ్యతగా తీసుకొని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రేస్ టెస్ట్ మరియు ట్రీట్ విధానంపై బ్రిటిష్ హైకమిషన్ ప్రశంసలు కురిపించింది ఈ కార్యక్రమంలో వైద్య పురపాలక మరియు పంచాయతీరాజ్ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ముందు వరుసలో ఉండే ఆరోగ్య సంరక్షణ నిపుణులు వైద్యులు ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్యం సిబ్బంది రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల సిబ్బందితో పాటు గ్రామ మరియు వార్డు వాలంటీర్ల మరియు ఇతర సిబ్బంది పాల్గొనడం అపూర్వమైన విషయం గత ఆర్థిక సంవత్సరం మనమంతా కోవిడ్ 19 మహమ్మారితో పోరాడుతున్నప్పుడు మాత్రమే కాకుండా అన్ని సంక్షేమ విధానాలను సజావుగా అమలు చేసేటప్పుడు కూడా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థల యొక్క ఉపయోగం తెరపైకి వచ్చింది సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందివ్వడంలో ఎవ్వరూ వదిలివేయబడకూడదని మార్గదర్శక సూత్రంలో కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవలసిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని సామాన్య స్థితికి మరియు స్థిరమైన వృద్ధి మార్గంలోకి మార్చడానికి అవసరమైన ధైర్యంతో కూడుకున్న పురోగామి చర్యలను తీసుకోవాలని మా నాయకుడు నిశ్చయించుకున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలే నవరత్నాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర వాగ్దానాల ద్వారా 2030
2030 నాటికి అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. అన్ని నవరత్నాల కార్యక్రమాలు మరియు మన మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు వివిధ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో సన్నిహితంగా ఉంటాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను మన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా నేను ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ రంగం. మేఘం సముద్రాన్ని ఆశ్రయించి నీరు నింపుకుంటుంది, మంచినీటిని వర్షిస్తుంది, ప్రాణుల దాహార్తిని తీరుస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాతలకు అమితానందము కలిగించే ఓ వర్షించే మేఘం లాంటి వారు. రైతుల మొహాల్లో సంతోషించి వెలిగించే ఒక తొలకరి చినుకు లాంటి వారు. ఎన్ని కష్టాల్లో చిక్కుకున్నా మంచివాడి స్వభావం మారదు, స్థిరంగా ఉంటుంది. కర్పూరాన్ని మండించినా అది సువాసనలే వెదజల్లుతుంది. ఇదే విధంగా అన్నదాతకు అన్నీ తానై వారికి అడుగడుగునా అండగా ఉంటూ మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వంగా ముందుకు సాగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నం పెట్టే రైతన్నకు తోడ్పాటుగా నిలిచి భూమిపుత్ర రుణం తీర్చుకుంటున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన 2020-21 సంవత్సరంలో 13,500 రూపాయల చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు. ఐ రిపీట్ అధ్యక్ష, కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును. మన ప్రభుత్వము 1,54,000 కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల ఆర్ఓఎఫ్ఆర్ కుటుంబాలతో కలుపుకొని మొత్తం 51,59,000 అర్హత గల రైతుల కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, 51,59,000 అర్హత గల రైతు కుటుంబాలకు 6,928 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 2021-22 7,400 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది. ఖరీఫ్ 2020కి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి 2021-22 సంవత్సరానికి 1,802,82,00,000 రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అర్హత గల అందరూ రైతులకు బీమా సదుపాయం అందించుట కొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ APGIC అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమ చేస్తుంది. 2014-15 నుంచి 2018-19 వరకు చెల్లించవలసిన ఉన్న బకాయిలను 51,84,000 రైతుల ఖాతాల్లోకి 688 కోట్ల రూపాయలు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది. 2021-22 సంవత్సరం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకై 500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. ప్రభుత్వం 10,544 గ్రామీణ మరియు 2,234 పట్టణ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి ఇన్పుట్ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తులకు ఉత్పత్తి సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 2020 ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 4,000 సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోని కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీస మద్దతు ధర నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి 5,806 కోట్ల విలువైన 16
3.46 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది. ఇందులో లాక్డౌన్ వ్యవధిలో 2582 కోట్ల విలువైన సేకరణ జరిగింది. ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తుల్లో మార్కెట్ జోక్యం కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. 2021-22 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. భర్తీ కోసం నష్టం ఏదైతే ఉందో గత సంవత్సరంలో దాన్ని భర్తీ చేసేదానికోసం 500 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్. రైతుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో 147 ప్రయోగశాలలు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి ఇన్పుట్ లభ్యాలతో నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి. ఈ ప్రయోగశాలలు 2021 ఖరీఫ్ చివరి నాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. నేను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ స్థాపన మరియు పనితీరు కొరకు 2021-22 సంవత్సరానికి గాను 88.57 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు గల సదుపాయ కేంద్రాలు అనే భవనాలు తీసుకొచ్చింది. గ్రామ స్థాయిలో 10,246 కస్టమ్ నియామక కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో 151 హైటెక్ హై వాల్యూ ఫామ్ మెషినరీ హబ్బులు ఏర్పాటు చేసుకొని పురోగతిలో కొనసాగుతున్నాయి. వ్యక్తిగత పనిముట్లు, నీడ్ బేస్డ్ సిహెచ్సిలు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువ పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడమైనది. వ్యవసాయ యాంత్రీకరణకు 2021-22 గాను 739.46 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పశుగణాభివృద్ధి, పాడి మరియు మత్స్య పరిశ్రమ. పాడి పరిశ్రమ అనగానే మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ వర్గీస్ కురియన్ గారి అమూల్యమైన వాక్యాలు గుర్తుకు వస్తాయి. అమూల్ అంటే ఏమిటి? ఇది ఖచ్చితంగా పాల గురించి మాత్రమే కాదు, మన గ్రామీణ వ్యవస్థలో సామాజిక మరియు ఆర్థిక మార్పులకు ఇదే వేగంగా మార్పు అందించే ఒక సాధనం. మన రైతులు వారి స్వంత అభివృద్ధితో పాలు పంచుకునే కార్యక్రమంగా ఇది వృద్ధి చెందింది. త్రిభువన్ దాస్ గారితోనూ మరియు ఖైరా జిల్లా రైతులతోనూ సంవత్సరాల తరబడి కలిసి పనిచేసిన సమయంలోనూ ఈ విషయం తెలుసుకున్నాను. నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెలు మొదలగు వాటి అభివృద్ధి కాదు, మహిళలు మరియు పురుషులు అభివృద్ధి. ఐ రిపీట్ అధ్యక్ష, నిజమైన అభివృద్ధి అంటే ఆవులు, గేదెల మొదలగు వాటి అభివృద్ధే కాదు, మహిళలు మరియు పురుషుల అభివృద్ధి. అభివృద్ధి సాధనలో వారు అందుబాటులో ఉంచలేనంత వరకు, అటువంటి అభివృద్ధి వారిని భాగస్వాములుగా చేయలేనంత వరకు, నియంత్రణ పూర్తిగా వారి చేతుల్లోనే ఉండే విధంగా వ్యవస్థ సృష్టించి పడలేనంత వరకు మహిళల మరియు పురుషుల అభివృద్ధి సాధ్యం కాదు. అందువల్ల మంచి ప్రభుత్వం అందించగలిగే మంచి పాలన ఏమిటి? ఏ ప్రభుత్వమైనా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలు సమీకరించే మార్గాలను అన్వేషించాలి. ఐ రిపీట్ అధ్యక్ష, ఏ ప్రభుత్వం అయినా పరిపాలించడం తగ్గించుకొని దీనికి బదులుగా ప్రజల శక్తి సామర్థ్యాలను సమీకరించే మార్గాలు అన్వేషించాలి. 1946లో కేవలం 2 డబ్బాల పాలు మరియు కొన్ని పాల ఉత్పత్తిదారులతో ప్రారంభమైన అమూల్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారులుగా అవతరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 186,000 పాల సహకార సంఘాలతో 1,66,00,000 పాల ఉత్పత్తిదారులతో ఉన్నారు. డాక్టర్ వర్గీస్ కురియన్ నేతృత్వంలో జరిగిన క్షీర విప్లవం నుండి స్ఫూర్తిదాయకమైన పాఠాలను నేర్చుకోవడంలో భాగంగా పాల సహకార సంఘాల పునరుజ్జీవనం మరియు పాల రంగాన్ని బలోపేతం చేయడానికి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమూల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని పాల ఉత్పత్తిదారుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కాకుండా రాష్ట్రంలోని మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించడం, పాల ఉత్పత్తిదారులను తగిన నగదు ప్రోత్సాహం ఇవ్వడం, వినియోగదారులకు ధరకు తగిన నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులు లభించేటట్లు చేయడం మొదలగునవి ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అంతేగాక 27 లక్షల మంది అధ్యక్ష
మహిళలు రైతులను భాగస్వామ్యం చేయడం మరియు రోజుకు 2 కోట్ల లీటర్ల పాలను 2 కోట్ల లీటర్ల పాలను సేకరించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 9899 ఇంచుమించు 10,000 అధ్యక్ష మహిళా పాల సహకార సంఘాల నిర్వహణలో బాధ్యతను పంచుకోవడం మరియు తగిన ధరతో పాటు ఆర్థిక అభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా వారికి పాల నాణ్యత మరియు పారదర్శకతను నిర్ధారించే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ AMCU మరియు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ BMCUలను కలిగి ఉన్న భవనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విప్లవం ఇప్పటికే 700 గ్రామాల్లో ప్రారంభమైంది మరియు మహిళా పాల ఉత్పత్తిదారులు రైతుల లీటర్ల పాల 5 నుంచి 17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఐ రిపీట్ అధ్యక్ష, రైతులు లీటర్ పాలకు 5 నుండి 17 వరకు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. జగనన్న జీవక్రాంతి, రాష్ట్ర వ్యాప్తంగా 249,151 గొర్రెలు మేకలు యూనిట్ల పంపిణీ కోసం 1869 కోట్లతో జగనన్న జీవక్రాంతి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత కింద పశువుల సేకరణ, రవాణా మరియు బీమా ప్రీమియం కోసమై 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేయబడుతున్నది. పశువుల రంగం నిరంతరమైన మరియు ఆటంకం లేని ఆదాయాన్ని సృష్టిస్తుంది మరియు వ్యవసాయ సంబంధిత పేద వర్గానికి జీవనోపాధిని అందిస్తుంది కూడా. వైఎస్ఆర్ పశువుల సహకార నష్టపరిహార పథకం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమంగా కొనసాగుతుంది. ఈ పథకం ప్రకారం మేలు రకం స్వదేశీ జాతి పశువుకు ఒకదానికి 30,000 చొప్పున, సాధారణ జాతి గేదెలు మొదలైన పశు సంపదకు ఒకదానికి 15,000 చొప్పున మరియు ఒక్కొక్క గొర్రె లేదా మేకకు 6,000 చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించబడుతుంది. పశువుల నష్టపరిహార నిధి కోసం 2021-22 సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. మత్స్యరంగం, దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం మొత్తం ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 29.4% ఉంది. దేశంలోని మొత్తం రొయ్యల సాగులో మన రాష్ట్రము 5.12 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే ఇంచుమించు 68.5% ఉంది. 2019-20లో దేశం నుండి 46,663 కోట్ల రూపాయలను 46,633 క్రోర్స్ రూపాయలు విలువగల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు జరుగగా ఆంధ్ర రాష్ట్రం వాటా 18,846 కోట్ల రూపాయలు, దాదాపు 40.4% ఉన్నది. మత్స్యరంగం 26.50 లక్ష జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది. 26,50,000 మంది జనాభాకు జీవనోపాధి కల్పిస్తుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వం జూన్ 2019 నుండి చేపల వేట నిషేధం కాలం 1,19,875 లబ్ధిదారులకు 332 కోట్లు, 19,796 మంది లబ్ధిదారులకు డీజిల్ ఆయిల్పై 48.17 కోట్ల సబ్సిడీ, మరణించిన 67 మత్స్యకారుల కుటుంబాలకు 6.7 కోట్లు మెరుగైన ఎక్స్గ్రేషియాన్ని ఇవ్వడం జరిగింది. 53,550 రొయ్యల పెంపకం రైతులకు విద్యుత్ సుంకం యూనిట్కు 3.86 రూపాయల నుండి 1.50 రూపాయలకు తగ్గించబడింది. ఫలితంగా 1,560 కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగింది. గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఫలితంగా అధ్యక్ష 1,560 కోట్లు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఇంతేగాక జిఎస్పిసి తవ్వకాల వలన జీవనోపాధి కోల్పోయిన 14,927 కుటుంబాలకు పరిహారంగా 75 కోట్లు అందించడం జరిగింది. తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాలకు ప్రోత్సహించడానికి మరియు వలసలను తగ్గించడానికి 8 ఫిషింగ్ నౌకాశ్రయాలు అభివృద్ధిని 2 దశల్లో చేపట్టడం జరిగింది. 8 ఫిషింగ్ నౌకాశ్రయాలు అధ్యక్ష. అదేవిధంగా 1,510 కోట్లతో 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు నిర్మాణ పనులు నెల్లూరు జిల్లాలోని జువలదిన్న, తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచినీపట్నం వద్ద ప్రారంభమయ్యాయి. 2వ దశలో 1,363.35 కోట్లతో మరి యొక్క 4 ఫిషింగ్ నౌకాశ్రయాలు శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నంలోని పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో రాబోతున్నాయి. ఈ చర్యలతో మహాసముద్రాలు, సముద్రాలు మరియు సముద్ర వనరులకు సుస్థిర అభివృద్ధికి పరిరక్షించడం మరియు స్థిరంగా ఉపయోగించడం అనే 14వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు అడుగు వేయడం జరిగింది అని చెప్పవచ్చును. 2021-22 సంవత్సరానికి మత్స్య రంగానికి 329.48 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయింపుల ద్వారా 4 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించగలుగుతున్నాం. అవి ఏమనగా, 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అన్ని రకాల రూపాలలో పేదరికం నిర్మూలన,
రెండవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ఆకలి బాధలు లేకుండా చూడడం, ఎనిమిదవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన నిరంతర సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ఉత్పాదకతతో కూడిన ఉపాధి మరియు అందరికీ గౌరవప్రదమైన పని కల్పించడం మరియు పదవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానతలను తగ్గించడం. ప్రజా పంపిణీ వ్యవస్థ 2021 జనవరి 21న ప్రభుత్వం 9260 సంచార పంపిణీ యూనిట్లు ద్వారా అర్హత గల లబ్ధిదారులకు వారి గృహాల వద్దనే అవసరమైన నిత్యావసర వస్తువులను ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే మునుపెన్నడూ లేని బృహత్తరమైన కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి నెల చౌకదారుల దుకాణాల నుండి నిత్యావసర సరుకులకు రేషన్ పొందడానికి బదులు ఇంటి వద్దనే నిత్యావసర సరుకులకు రేషన్ అందించడం వలన రోజువారీ వేతన కార్మికుల వయోవృద్ధులు మరియు దివ్యాంగుల సమయం మరియు శ్రమ ఈ కార్యక్రమం ద్వారా ఆదా అవుతున్నది. స్వయం ఉపాధి పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు 90% ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను అందివ్వడం జరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, స్వయం ఉపాధి పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీల నిరుద్యోగ యువతకు 90% ప్రభుత్వ రాయితీతో సంచార పంపిణీ యూనిట్లను అందివ్వడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ రకమైన చొరవ ఇంతకుముందు జరిగిన నల్ల బజారు వ్యవహారంలో ఎక్కువ బ్లాక్ మార్కెటింగ్ అధ్యక్ష, ఎక్కువ శాతం రంగు వెలిసిన మరియు నూకలతో కూడిన బియ్యం సరఫరా వంటి అవకతవకలను స్వస్తి పలకడం ద్వారా ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. రేషన్ వంటి ఇంటి వద్దకే పంపిణీ చేయడం ద్వారా 12వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన స్థిరమైన వినియోగ ఉత్పత్తి విధానం అవలంబించడం ద్వారా గొలుసు సరఫరా విధానం వలన జరిగే ఆహార నష్టాల తగ్గింపును సాధించగలుగుతున్నాం. గత సంవత్సరం అనగా 2020 కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను అదనంగా సరఫరా చేయడం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3,103 కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, 2020-21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరంలో 3,103 కోట్ల రూపాయలు అదనపు వ్యయం చేయడం జరిగింది. అంటే మనం బడ్జెట్ కేటాయింపు కంటే కూడా అదనంగా వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు అదనంగా సరఫరా చేయడం కోసమే 754 కోట్ల రూపాయలను మే మరియు జూన్ 2021 నెలలుగాను ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్యం మరియు పోషణ. నాణ్యమైన మరియు అందుబాటులో గల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వం ప్రధాన అంశాలుగా ఒకటి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రిలో ప్రభుత్వం పేద రోగులకు నగదు రహిత చికిత్సను ఉచితంగా అందిస్తుంది. దీనికి తోడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వేతన నష్టానికి పరిహారంగా బీపీఎల్ లబ్ధిదారులకు ఆపరేషన్ అనంతరం రోజుకు 225 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకాలు మరియు ఔషధాల కోసం 2021-22 సంవత్సరానికి 2,258,49,94 లక్షల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచగలిగే ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకతతో కూడిన మానవ మూలధనం కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వ ప్రజారోగ్యం మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకై నాడు నేడు కార్యక్రమాన్ని ప్రాధాన్యత అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద అవసరమైన చోట ఆసుపత్రులు జాతీయ అక్రిడిషన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్స్ బోర్డు మరియు భారత ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రజారోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులు, మౌలిక వసతులు మరియు ఉపకరణాలు ఏర్పాటు అదనపు మానవ వనరుల కల్పన ద్వారా ఆధునీకరించబడ్డాయి. భారతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం 16 కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐ రిపీట్ అధ్యక్ష, 16 కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసము 1,538,55,00,000 రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ప్రభుత్వం వివిధ సమయాల్లో వివిధ విషయాల్లో కోవిడ్ 19 మహమ్మారి నివారణకు తగ్గించడానికి మరియు వీటి నిర్వహణ కోసం 2,246.18 కోట్లు ఖర్చు చేసింది. ప్రయోగశాలల ఏర్పాటుకు, ఆరోగ్య పరీక్షలకు, మందులకు, పీపీఈ కిట్లకు, వెంటిలేటర్లకు, ట్రూనాట్ యంత్రాల చిప్స్లకు,
ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటుకు వ్యాక్సిన్ల సేకరణలకు మొదలగు వాటికైన ఈ ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 53,34,000 మందికి మొదటి విడత టీకాలు 21,74,000 మందికి రెండో విడత టీకాలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోవిడ్ 19 మహమ్మారి నివారణకు అవలంబించిన వివిధ పద్ధతులకు మరియు కోవిడ్ 19 మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తున్న నిర్వహణకు వ్యూహాలను నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. నేను మరొకసారి ఐ రిపీట్ అధ్యక్ష, నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తాను. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసము 2021-22 సంవత్సరానికి 13,830,44,00,000 రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 2020-21 సంవత్సరం చేసిన కేటాయింపుల కంటే 21.11% ఎక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కేటాయింపులు మూడవ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కల్పించడం సాధించడానికి ఉద్దేశించబడ్డాయి. మహిళల మరియు బాలల బడ్జెట్. ఏ సమాజమైనా స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ఆయా ప్రభుత్వాల పిల్లలు మరియు మహిళలపై పెట్టే ప్రభుత్వ వ్యయమే కీలకం. మహిళలు మరియు పిల్లల కోసం వార్షిక బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులను గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక ఇటువంటి కేటాయింపుల యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను ఖర్చులను ట్రాక్ చేయడానికి ఈ యంత్రాంగం వీలు కల్పిస్తుంది. తద్వారా ప్రణాళికబద్ధమైన నుంచి ఫలితాలను రాబట్టవచ్చని చెప్పి ప్రభుత్వ ఆలోచన. అందువలన 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సాధించింది. ఐ రిపీట్ అధ్యక్ష, అందువలన 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సాధించింది. పిల్లల అభివృద్ధికి మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తెలియజేయడానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ టాగోర్ గారి మాటలు నేను గుర్తు చేస్తున్నాను. పిల్లలను మీ స్వంత శిక్షణ అవసరాలకు పరిమితం చేయవద్దు, వారు జన్మించిన కాలమే వేరు. పిల్లలను మీ స్వంత శిక్ష అవసరాలకు పరిమితం చేయవద్దు, వారు జన్మించిన కాలమే వేరు. కేవలము మన పరిమితిలో మన హయాంలో జరిగినట్లే కాకుండా వాళ్ళ జన్మించిన కాలమే వేరు, కాబట్టి వాళ్ళని ఆ విధంగా చూడాలని చెప్పి రవీంద్రనాథ్ టాగోర్ గారు చెప్పిన మాటల అధ్యక్ష. 3-6 సంవత్సరాల మధ్య వయసు గల 8.7 లక్షల మంది పిల్లల్లో పౌష్టిక ఆహార సరఫరాలతో పాటు వయసుకు తగిన ఆలోచన, సామాజిక మరియు భావోద్వేగ వికాసానికి పునాది వేయడానికి 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రవేశపెట్టింది. పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ క్రమబద్ధమైన విధానం దేశంలోని ఒక ప్రత్యేకమైన నమూనాగా నిలుస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి SERT మద్దతుతో సవరించిన ప్రీ స్కూల్ పాఠ్య ప్రణాళిక ఆదేశాలను అనుసరిస్తుంది. వాస్తవానికి అధ్యక్ష, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు తెలిసి ఇంచుమించు 40 సార్ల కంటే ఎక్కువ రివ్యూ చేసినట్లున్నారు అధ్యక్ష. స్వీడను, ఫిన్లాండు ఇటువంటి దేశాల్లో కూడా ఏ విధంగా మరి పిల్లలను చదివించే విధానాలు ఉన్నాయి, అదేవిధంగా మన కొత్త కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏవైతే విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి ఈ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన మాట మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 3 అంగన్వాడీల భౌతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి 16,681 అంగన్వాడీలను 9 విభాగాలతో అనగా మరుగుదొడ్లు, విద్యుత్ శక్తి, వంటగది, తాగునీరు భవనాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డు, ప్రహరీ గోడ, ఆట పరికరాలు, సురక్షిత నీటి సరఫరాల సదుపాయాలతో మెరుగుపరచాలని చెప్పి ప్రతిపాదించడమైనది. అంతేగాక నాడు నేడు కార్యక్రమం కింద రాబోయే 3 సంవత్సరాల్లో 27,428 కొత్త భవనాలను నిర్మించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల అధ్యక్ష 27,428 కొత్త భవనాలను నిర్మించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. వీటిలో 3,928 పాఠశాల భవనాలు నిర్మాణము రాబోయే 3 సంవత్సరాల్లో నాడు నేడు పథకం కింద పూర్తి చేయబడుతుందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. అన్నం పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకోదగిన వారే. మన ముఖ్యమంత్రి గారు ఈ కోవకు చెందినవారు. అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యం. చదువుతో పాటు సరైన పోషకాహారము అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు
పిల్లలకు రుచికరమైన బలవర్ధకమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు. నాణ్యమైన చదువు చెప్పడంతో పాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రియమైన మేనమామగా మారిపోయారు. నాకు తెలిసే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పాపం పిల్లలు చిన్నగున్నప్పుడు పాపం అంతకంటే కూడా ఎక్కువ ఇప్పుడు పెట్టినట్లున్నారు పాపం దృష్టి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఏ ఆహారం ఎట్లా పెట్టాలి ఏ దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ పెట్టాలని చెప్పి డిస్కస్ చేసిన మాట. గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు మరియు 6 నుండి 72 నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉన్న రక్తహీనత మరియు పోషకాహారం లోపం సమస్యను పరిష్కరించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 6 నుండి 72 నెలల మధ్య వయస్సు గల 23,70,000 మంది పిల్లలకు మరియు 6,46,000 మంది గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు సంపూర్ణ పౌష్టికాహార భోజనం పాలు మరియు గుడ్లను అందజేస్తున్నాం. వీటి అమలు ద్వారా 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆకలిని అంతం చేయటం, ఆహార భద్రతను సాధించడం మరియు పోషణను మెరుగుపరచడంలను సాధించగలుగుతున్నాం. మహిళా సాధికారత. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక్క రెక్కతో ఎగరలేదు. స్వామి వివేకానంద గారి వాక్యాలు అధ్యక్ష. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు. వైఎస్ఆర్ ఆసరా. మహిళల సాధికారత స్వయం ప్రతిపత్తి మరియు వారి రాజకీయ సామాజిక ఆర్థిక ఆరోగ్య స్థితిగతులు మెరుగుదల అనేవి సుస్థిరమైన సమగ్ర పాలనలో అంతర్భాగంగా ఉంటాయి. సురక్షితమైన జీవనోపాధి మరియు ఆర్థిక భాగస్వాముల కల్పన ద్వారా మహిళల ప్రాధాన్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించడమే కాక అమలు చేస్తుంది. మహిళల స్థితిని మెరుగుపరచడానికి ఒకే సమయంలో అన్ని చర్యలు తీసుకున్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలిగజేయటం, రుణ విషయ వలయం నుంచి బయటకు డెట్ ట్రాప్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న 27,168 కోట్ల రూపాయల స్వయం సహాయక సంఘాల యొక్క బ్యాంకు బకాయిలను 4 విడతలుగా తిరిగి చెల్లిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మన ప్రభుత్వము 2020 సెప్టెంబర్ 11 వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం అమల్లో భాగంగా వివిధ సంక్షేమ సంస్థల ద్వారా మొదటి విడతగా 6,337 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల ప్రయోజనాల కోసం 2021-22 వైఎస్ఆర్ ఆసరా పథకం 2వ విడత కింద 6,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. ఐ రిపీట్ అధ్యక్ష, మొదటి విడతగా 6,337 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతంలోని 7.81 లక్షల స్వయం సహాయక సంఘాల ప్రయోజనాల కోసం 2021-22 వైఎస్ఆర్ ఆసరా పథకం 2వ విడత కింద 6,337 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు టేక్ అ బ్రేక్ అధ్యక్ష, మీ అనుమతితో. ప్రతిపక్షం వారు లేరు అధ్యక్ష, వాళ్ళు ఉండింటే బాగుండేది. ఎందుకంటే 2014 రుణమాఫీ అని చెప్పి ఎంత రుణము ఎంత మాఫీ చేసినారో వాళ్ళకే తెలుసు అధ్యక్ష. చివర క్షణము, రేపు ఎలక్షన్ ఉందంటే ముందు రోజు పసుపు కుంకుమ అని చెప్పారు అధ్యక్ష. దాంట్లో పసుపు లేదు కుంకుమ లేదు అధ్యక్ష, ఇది యాక్చువల్గా వాస్తవం. మాట ఇచ్చడం మాట, అందుకనే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమని లైఫ్ ఈజ్ నో లైఫ్ వెన్ ఆనర్ ఇస్ లెఫ్ట్, మ్యాన్ ఈజ్ అ మ్యాన్ వెన్ ఆనర్ ఇస్ కెప్ట్, నేషన్స్ ఆనర్ నేషన్స్ ఫేమ్, ఆన్ లైఫ్ దే హ్యావ్ అ ప్రయర్ క్లెయిమ్, విత్ థాట్స్ ఆఫ్ దీస్ ఐ డు రిమైన్ అన్వెక్స్ విత్ ఫియర్ ఆఫ్ లాస్ ఆర్ గెయిన్. ఏదైనా కానీ మాట ఇచ్చి నిలబెట్టుకోవడం అనేది అది ఒక ప్రత్యేకమైన గుణం అధ్యక్ష. ఈరోజు మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ. మన ప్రభుత్వము 2020 ఏప్రిల్ 24 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకమును ప్రారంభించింది. ఈ పథకం అమల్లో భాగంగా 2019-20 సంవత్సరానికి చెందిన రుణాలపై వడ్డీకి సంబంధించిన 1,400 కోట్లు బదిలీ చేయడం జరిగింది. తద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని 8 లక్షల
78874 స్వయం సహాయక సంఘాలకు చెందిన 9,37,254 మంది మహిళలు లబ్ధి పొందారు. ఏప్రిల్ 2021లో ఈ పథకానికి 1,112 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2021-22 సంవత్సరంలో 1,112 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే అధ్యక్ష 1,400 కోట్లను బదిలీ చేయడం జరిగింది. తద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 8,78,874 స్వయం సహాయక సంఘాలకు చెందిన 90,37,254 మంది మహిళలు, అంటే ఇంచుమించు 9,00,000 స్వయం సహాయక సంఘాలకు మరి 90,00,000 మంది మహిళలు ఈరోజు లబ్ధి పొందిన మాట ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభివృద్ధికే మహిళల సహకారం అవసరమన్నారు ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నాన్. అసలు నిజం చెప్పాలంటే అభివృద్ధికే మహిళల సహకారం అవసరం అని చెప్పి అన్నారు అధ్యక్ష. ఆర్థిక స్వతంత్రం అధికారం పొందిన మహిళలు వారి కుటుంబాలు సమాజం మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువ సహకరిస్తారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ని సాధించడానికి మహిళా సాధికారతతో తోడ్పడుతుంది. 2020 ఆగస్టు 12న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా మన ప్రభుత్వం తన మరో వాగ్దానాన్ని నెరవేర్చడం జరిగింది. సామాజిక ఆర్థిక సాధికారత వైపు నడిపించడానికి 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 2,376,000 మంది మహిళల లబ్ధిదారులకు 4,455 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాం. దాదాపు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు అధ్యక్ష 2,376,000 మంది మహిళల లబ్ధిదారులకు 4,455 కోట్ల రూపాయలు సహాయాన్ని అందించాం. రెండవ విడత ఆర్థిక సహాయం కూడా త్వరలో విడుదల చేయడానికి ప్రతిపాదిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల మహిళలకు కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందించటకు ప్రభుత్వం నిర్ణయించింది. దిశ అమల్లో భాగంగా మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత దిశగా ప్రభుత్వం మహిళా రక్షకబట నిలయాలను దిశ రక్షకబట నిలయంగా మార్చి చేయడం, దిశ మొబైల్ యాప్ను ఏర్పాటు చేయడం, ఫారెన్సిక్ సైన్స్ ప్రయోగశాలను బలోపేతం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 700 మహిళా సహాయక డెస్కులు ఏర్పాటు చేయబడ్డాయి. 5వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన లింగ సమానత్వం మరియు 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నిరంతర సమగ్ర మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పూర్తి ఉత్పాదకతతో కూడిన ఉపాధిని కల్పించడంతో భాగంగా ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు మరియు పిల్లల ఆరోగ్య పోషణ మరియు సంక్షేమం కోసం వనరులను కేటాయించ ప్రభుత్వం కర్తవ్యం. 2021-22 మొత్తం బడ్జెట్ వ్యయంలో అధ్యక్ష పిల్లల అభివృద్ధికి 16,748,47,47,00,000 రూపాయలు 16,748,47,47,00,000 రూపాయలు మరియు మహిళల అభివృద్ధికి 47,223,21,00,000 47,223,21,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను. సంక్షేమం సమానత్వ సాధన, న్యాయ అన్యాయాల అనంతరం లేకుండా వర్షం అందరిపై సమానంగా కురిసినట్టుగానే మీ వాత్సల్యంను కూడా అందరిపై సమానంగా చూపండి అని చెప్పి గౌతమ బుద్ధుడు బోధించాడు అనే విషయం మనందరికీ తెలిసిండేదే. సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన స్థిరమైన పురోగతిని నమోదు చేయడం, సమర్థవంతమైన సామాజిక మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యవసరం. ఈ లక్ష్యం కొరకు పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతతో సమగ్ర పద్ధతిలో పరిష్కరించాలని చెప్పి పిలుపునిచ్చింది. అన్ని వర్గాల పౌరుల సంక్షేమానికి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాల వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నవరత్నాల కార్యక్రమాలు మరియు ప్రభుత్వ ఇతర పథకాలు రూపొందించబడ్డాయని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ బీమా, 2020 అక్టోబర్-21 నాటికి 1,41,00,000 మంది అర్హత గల పేద కుటుంబాలకు ఉచిత బీమా అందించే ఉద్దేశంతో 100% ప్రీమియం ఖర్చును తానే భరిస్తూ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించింది. 100% ప్రీమియం ఖర్చు ప్రభుత్వమే భరాయిస్తూ వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించింది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు
నిరాశ్రయులు కాకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వమే తన సొంత నిధుల నుండి 12,039 మంది మరణించు కుటుంబాలకు 254 కోట్ల రూపాయలను క్లెయిమ్స్ మొత్తాన్ని చెల్లించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ బీమా పథకానికి 372 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. వృత్తిదారులకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి ఆర్థిక సాయం, వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఆటో టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న 283,000 మంది డ్రైవర్లకు 283 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రభుత్వం 81,000 చేనేత కుటుంబాలకు 194 కోట్ల 46 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసింది. జగనన్న చేదోడు పథకం 10 లక్షల చిరు వ్యాపారాలకు వారి మూలధన అవసరాలకు నిమిత్తం మరియు మార్కెట్లో లభించే ఇతర అధిక వడ్డీ రేట్ల నుండి ఉపశమనం పొందడానికి వడ్డీ లేని రుణాలు 10,000 చొప్పున మొత్తము 1,000 కోట్లు అందిస్తున్నాం. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీలు, దోబీలు మొదలుగా 285,000 మంది లబ్ధిదారులకు 285 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 8వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ఉత్పాదకతతో కూడిన ఈ ఉపాధి మరియు గౌరవప్రదమైన పని కల్పించడం, 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన పేదరిక నిర్మూలన మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానతల తగ్గింపులను సాధించగలుగుతున్నాం. ఉప ప్రణాళికలు అభివృద్ధి సూచికల్లో కూడిన అంతరాలను తగ్గించడానికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు వెనుకబడిన తరగతులకు చెందిన సమాజాల వ్యయం, ప్రయోజనాలు మరియు అభివృద్ధి కొరకైన జనాభా ప్రతిపాదికన ఉప ప్రణాళికలు రూపొందించబడ్డాయి. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక. మన ప్రభుత్వం వెనుకబడిన తరగతులను బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాక బ్యాక్బోన్ క్లాసెస్ అని పరిగణిస్తుంది. మన ప్రభుత్వం వెనుకబడిన తరగతులను బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాకుండా బ్యాక్బోన్ క్లాసెస్ అని పరిగణిస్తుంది. ఈ ప్రణాళిక మెరుగైన అమలు కోసం 139 ఉపకులాల్లో కూడిన వెనుకబడిన తరగతుల సమాజాల కమ్యూనిటీల కొరకు 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం సాధించిన మరో మైలురాయి. మన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 33,500 కోట్ల రూపాయలను 2,71,37,253 వెనుకబడిన తరగతులు చెందించిన లబ్ధిదారుల కొరకై ఖర్చు చేసింది. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 28,237 కోట్ల 65 లక్షల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు సప్లాన్కు 28,237 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. కాపు సంక్షేమం. కాపు సామాజిక వర్గం సంక్షేమం మన ప్రభుత్వ విధానాల్లో ఒక ముఖ్యమైన విషయం. కాపు సంక్షేమానికై స్పష్టమైన కేటాయింపులు చేయడం జరిగింది. జీవనోపాధి సహాయమునకై కాపు మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాం. కాపు నేస్తం పథకం కింద 2021-22 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాపు సామాజిక వర్గ సంక్షేమానికి 3,306 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలకు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 3,306 కోట్లు కాపు సంక్షేమానికి ఖచ్చితంగా అధ్యక్ష, ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక్కసారి ప్రతిపక్షం వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో చెప్పిన మాటలు అది ఎంత మటుకు అది నిజాలైనాయి, ఇప్పుడు చెప్పిన మాట కంటే ఎంత ఎక్కువ నిజమవుతుందని చెప్పి ఒక్కసారి గమనించుకునేదానికి. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక. 2021-22 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికకు 17,403 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. అది గత సంవత్సరం కేటాయింపు కంటే 22.4 శాతం 14,218 కోట్లు ఎక్కువ అధ్యక్ష. షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక. షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు 6,131,24 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే 27.25% 4,814 కోట్లు ఎక్కువ. అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధిక సంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనకై డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్పసంఖ్యాక వర్గాల కోసం 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. ఐ రిపీట్ అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులకు కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీల కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది. ఇది కేటాయింపులు, ఖర్చులను కాలానుగుణంగా గుర్తించడానికి, పర్యవేక్షించడానికి, తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అల్పసంఖ్యాక వర్గాలకు 3,840,72,00,000 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. తన పాదయాత్రలో పెన్షన్దారుల దుస్థితిని చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి నెలకు ₹1,000 నుండి ₹2,220,000 పెంచడమే కాక ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారుల ఇంటి వద్దకే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నాం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తున్న పెన్షన్దారులకు ₹10,000 అందిస్తున్నాం. పెన్షన్ పద్దు ముందు ప్రభుత్వాలతో పోలిస్తే 3 రెట్లు పెరిగింది. ఈ ప్రతిపాదిక ఇంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే అధ్యక్ష 3 రెట్లుగా పెరిగింది. ఈ ప్రతిపాదిక కేటాయింపుల ద్వారా 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానత తగ్గింపు మరియు 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధించగలుగుతున్నాం. విద్య త్వరలోనే అధ్యక్ష, త్వరలోనే 2,250 నుంచి 2,500 కాబోతుంది. ఆ తర్వాత 2,750, ఆ తర్వాత జనవరి 1వ తారీఖు నుంచి అధ్యక్ష. విద్య, ఇహమునందు బుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు, జంగమాదుల నుండి జగతిని పాపము విశ్వదాభిరామ వినరువేమ. ఇహమునందు పుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు, జంగమాదుల నట జగతిని పాపం విశ్వదాభిరామ వినరువేమ. మానవుడిగా పుట్టినందుకు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం లేనివాడు పశుపక్షాదులతో సమానం. కాబట్టి జ్ఞానార్జనే మానవ జన్మ పరమార్థం అని చెప్పి అంటున్నాడు యోగి వేమన గారు. వేమన గారు అధ్యక్ష, మనందరికీ తెలిసిన విషయమే, కడప జిల్లాలో జన్మించి తాను చాలా సామాన్యమైన విషయాలు కూడా తరతరాలుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా తన పద్యాల ద్వారా, తన రాత ద్వారా తెలియపరిచిన విషయము. ఈరోజుకి కూడా దాదాపు వేమన శతకం అంటే ఇంచుమించు మన ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశంలో కూడా ఒక చాలా అందరూ కూడా గౌరవంతో మరి ఈరోజు దేశమంతా కూడా గర్వపడే రచయిత అధ్యక్ష. కాబట్టి జగనన్న అమ్మఒడి, చదువు విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. పిల్లల్ని బడికి పంపడంతో అమ్మల పాత్ర ఏమిటో తెలిసిన ప్రభుత్వం ఇది. అందుకే పిల్లలకు బడి, గుడి, నుడి, అమ్మ ఒడియే అని తలంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన మన ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న లక్షలాది మందికి ఉపయోగపడేలా వారి మాతృమూర్తుల ఖాతాల్లో ఏటా ₹15,000 జమ చేస్తుంది అమ్మ ఒడి. విద్యార్జనకు పేదరికం అడ్డు రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతారు. వరుసగా 2వ సంవత్సరం జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం 44,49,000 మంది తల్లులకు ₹15,000 చొప్పున అందించడంతో 84,00,000 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. 84,00,000 మంది పిల్లల అధ్యక్ష, 44,49,000 మంది తల్లులు ₹15 చొప్పున. వరుసగా 2021-22 సంవత్సరంలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 6,107,36,00,000 అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయబడుతుంది. నాడు నేడు పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా. అధ్యక్ష, ఇక్కడ కొంతమంది గొప్ప వ్యక్తులను అంటే ప్రపంచంలో
ఈ భూమిపై పుట్టిన గొప్ప వ్యక్తులను స్మరించుకునేదానికి ఒక అవకాశం అధ్యక్ష నెల్సన్ రోయిల్లాలా మండేలా సౌత్ ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం తెచ్చేదే కాకుండా 1994 నుంచి 99 వరకు తను మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ గా చేసి జాతి వివక్షత విభజన అనేది మరి లేకుండా లేకుండానే కాకుండా అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించిన వాళ్ళకు పాలించబడ్డ వారికి ఇద్దరు కూడా ఎటువంటి సమస్య లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసిన గొప్ప వ్యక్తి ఎందుకంటే చాలా దేశాలకు స్వాతంత్రం వచ్చింది అధ్యక్ష కొలోనియల్ రూల్ తర్వాత అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల కొద్దీ పాలించిన వాళ్ళకు పాలించబడ్డ వారికి ఈ రోజుకి కూడా ఇంకా సమస్యలు ఉంటున్నాయి ఆయన గొప్పతనం ఏమంటే అది చాలా జాగృతగా ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఒక టర్మ్ తర్వాత రెండో టర్మ్ వద్దని చెప్పి స్వతహాగా ఆయన వదిలిపెట్టినంత గొప్ప వ్యక్తి అధ్యక్ష ఆయన దాదాపు స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు 27 సంవత్సరాలు ఒకే జైల్లో ఉండడం అధ్యక్ష ఒకే సెల్లలో మరి ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి తను ఒక చిహ్నంగా మిగిలిపోయి తాను నోబెల్ ప్రైజ్ అందుకుండేదే కాకుండా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని సౌత్ ఆఫ్రికాలో తన బిరుదు కూడా అందుకున్న మాట ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మనబడి నాడు నేడు పథకం కింద ఎందుకంటే ఎందుకు ఈ ప్రోగ్రాంకు ఇటువంటి గొప్ప వ్యక్తి అన్న మాటలు నేను చెప్తూ ఉన్నానంటే ఈ ప్రోగ్రాం కూడా అటువంటి గొప్ప ఆలోచనతో కూడిన ఒక మానవ జాతికే ఉపయోగపడే ప్రోగ్రాం అని చెప్పి తెలియజేస్తున్నాను మనబడి నాడు నేడు పథకం కింద మన ప్రభుత్వం 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నాణ్యమైన విద్య మరియు జీవితకాల అభ్యసన అవకాశాలు కలిగించడం సాధించే దిశలో పాఠశాలల్లో 9 మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది మొదటి దశలో 15,715 పాఠశాలలు ఇప్పటికే ఆధునీకరించబడ్డాయి 2021 ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే ఈ పథకం రెండవ దశలో భాగంగా 16,345 విద్యా సంస్థలు ఆధునీకరించబడ్డాయి ఈ పథకం కోసం 2021లో 3,500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా 1 నుండి 10 వరకు తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు చిక్కి మొదలైన పోషక పదార్థాలను కూడా అందించడానికి దాదాపు అధ్యక్ష నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు చిక్కి చాలా న్యూట్రిషియస్గా ఉండాలా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఆ కాంపోజిషన్ ఆఫ్ చిక్కి మీద కూడా చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ చేసిన మాట ఈరోజు సభకు తెలియజేస్తున్నా ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది జగనన్న విద్యా కానుక పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2-3 జతల స్కూల్ యూనిఫామ్లు 1 జత బూట్లు 2 జతల సాక్సులు 1 బెల్టు పాఠ్య పుస్తకాలతో పాటు నోటు మరియు వర్క్ పుస్తకాలు మొదలైన వాటిని కూడుకున్న ఒక కిట్ను అందిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుండి అందరూ విద్యార్థులకు ఒక ఆంగ్ల తెలుగు నిఘంటువును కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సంకల్పించింది ఈ విషయంలో అధ్యక్ష అంటే ఈ విద్యా విధానము రూపకల్పన చూసినట్లయితే అధ్యక్ష ఫస్ట్ గ్రేడ్ బ్రహ్మాండమైన విధానము ఇవ్వడంతో పాటు అసమానత ఉండకూడదు బడికి పోయే పిల్లలందరూ కూడా సమానంగా ఉండాలి ఏ ఒక్కరు కూడా మనము గ్రామీణ ప్రాంతాల్లోకి పోయినట్టు చూసినట్లయితే అధ్యక్ష కొంత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకొని రావడము మనం ఆ యూనిఫామ్ ఉండకపోవడము కొన్ని బళ్ళల్లో యూనిఫామ్లే ఉండకపోవడం అసమానత అనేది లేకుండా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒకవైపు చదువు కరెక్ట్గా ఉండాలి ఒకవైపు పిల్లలు ఒకరితో ఒకరు సమానంగా ఉండాలి ఎక్కడే కానీ నేను తక్కువ అనే భావన లేకుండా కాన్ఫిడెన్స్తో ముందుకు పోవాలనే దానికోసం రూపకల్పన చేసిన ఈ ప్రోగ్రామ్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంటే దీని ఎంత లోతు ఉంది ఈ డిజైన్లు అనేది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన విద్య అంటే విషయాలను బట్టి పట్టడమే కాదు మనసును ఆలోచింపజేసే దిశగా శిక్షణ విద్య అంటే విషయాలను బట్టి పట్టడమే కాదు మనస్సును ఆలోచింపజేసే దిశగా శిక్షణ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అధ్యక్ష ఇక్కడ కూడా అధ్యక్ష గొప్ప వ్యక్తి మరి ఆల్మోస్ట్ భౌతిక శాస్త్రవేత్తల్లో ఎక్కువ పేరుగాంచిన శాస్త్రవేత్త అధ్యక్ష ఆయన ద ఫేమస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ లైట్ స్క్వేర్ అని చెప్పి తాను థియరీ ఆఫ్ రిలేటివిటీ అధ్యక్ష డాక్టర్ సురేష్
అదే విధంగా అధ్యక్ష 1921 సంవత్సరంలో తాను కూడా నోబెల్ ప్రైజ్ ఆయన అందుకోవడం జరిగింది మరి ఇంతకు ముందు చెప్పినట్లుగా గొప్ప వ్యక్తులు గొప్ప ఈ భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా లోక సమాజానికి ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేశారని చెప్పి ఈ రోజు స్మరించుకోవడము అధ్యక్ష ఎందుకంటే ఇటువంటి గొప్ప వ్యక్తుల ద్వారానే స్ఫూర్తి తీసుకొని మనము ఈ బడ్జెట్లు రూపకల్పన చేస్తున్నాం కాబట్టి లాస్ట్కు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ రోజు మనము వాడుక భాషలో కూడా బాగా మేధావి పెద్ద మేధావి మంచి తెలివైన వాడు అంటే బా నువ్వు పెద్ద ఐన్స్టైన్ వా అని అంటాం అట్లా అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు మరి స్మరించుకుంటూ ఉన్నాం అధ్యక్ష ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యను పొందడానికి వీలుగా ఆహారం వసతి గృహాల గృహ ఖర్చులకు భరించడానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడానికి ఈ పథకాలు ఉద్దేశించబడినవి కాలేజీ యాజమాన్యాలు పారదర్శకతతో వ్యవహరించడం కోసం ఈ పథకాల ద్వారా విడుదలయ్యే నిధులను అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తున్నాం 2020-21 గాను జగనన్న విద్యాదీవెనకు 2,500 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెనకు 2,257 కోట్ల 15 లక్షల రూపాయలు కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాం ఇంచుమించు 5,000 కోట్ల రూపాయలు అధ్యక్ష మొత్తము 2021-22 మాధ్యమిక మరియు ఇంటర్మీడియట్ విద్యకు మొత్తము 24,624 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదించడమైనది దాదాపు వన్ ఆఫ్ ద హైయెస్ట్ కేటాయింపులు అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు ఉండిండదు ఇంత కేటాయింపు ఉన్నత విద్య దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు భాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకోపోరు భాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అధ్యక్ష వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ తెలుగు లిటరీ ఫీల్డ్ తను రాసిన గొప్ప కావ్యాలు పుష్ప విలాపము కుంతి కుమారి తన గొప్పతనం ఏమంటే అధ్యక్ష ఆ కావ్యంలో అధికారానికి అభ్యర్థనకు మధ్యలో ఏ విధమైన ప్లీ ఉంటుందో అదేవిధంగా తెలివితేటలకు అజ్ఞానానికి ఏ విధంగా తేడా ఉంటుందో తెలియపరిచిన వ్యక్తి అధ్యక్ష కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్లుగా విద్య అనే సంపదను దురదోచుకోలేరు దొంగలు దొంగలించలేరు అన్నాదమ్ములు అక్క చెల్లెలు వచ్చి దాన్ని పంచుకోలేరు ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే ఇది గట్టిగా నమ్మిన సిద్ధాంతం మన ప్రభుత్వానికి అధ్యక్ష జాతీయ విద్యా విధానం 2020 అనుగుణంగా 2020-21 విద్యా సంవత్సరం నుండి సవరించిన యూజీ ప్రోగ్రాం పాఠ్యాంశాలను ఇంజనీరింగ్ బీఏ బీఎస్సీ బీకామ్ మరియు ఇతర పట్టభద్రుల కోర్సుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది సవరించిన పాఠ్య ప్రణాళిక ఫలితం ఆధారమైనదే కాకుండా జీవిత నైపుణ్యం నైపుణ్య అభివృద్ధి మరియు నైపుణ్య మెరుగుదల అంశాలను కలిగి ఉంటుంది విస్తృతమైన ఎంపికలతో కూడిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మరియు విద్యార్థుల ఉపాధిని పెంచడానికి 10 నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది సవరించిన పాఠ్యాంశాల యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష అడ్వాన్స్డ్ కంట్రీస్ జర్మనీ జపాన్ ఎన్నో దేశాల్లో ఇది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు అధ్యక్ష ఏది ఉపాధిని పెంచడానికి ప్రతి నెల తప్పనిసరి ఇంటర్న్షిప్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అట్ ద హయ్యర్ లెవెల్ ఇదే కాకుండా మన రాష్ట్రంలో 2018-19 సంవత్సరంలో 32.4% ఉన్న ఉన్నత విద్యల్లో గల స్థూల నమోదు నిష్పత్తిని 2024-25 నాటికి 70% మరియు 2030 నాటికి 90% వరకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది దాదాపు అధ్యక్ష 2018-19 32.4% ఉన్న ఉన్నత విద్యలు గల స్థూల నమోదు 2024-25 70% అధ్యక్ష 35-90% వరకు పెంచే వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది ఉన్నత విద్య యొక్క నాణ్యతను నిర్ధారించడానికి రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని విశ్వవిద్యాలయం మరియు 50% కళాశాలను నేషనల్ అసెస్మెంట్ మరియు అక్రెడిషన్ కౌన్సిల్ ఎన్ఏఏసి నాక్ చేత గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ను స్థాపించడం జరిగింది 2021-22 సంవత్సరంలో ఉన్నత విద్య కోసం 1,973.16 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు యువజన సంక్షేమం నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా విభాగాల్లో రాణిస్తున్నారు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి భాగంగా 36 క్రీడా వికాస
కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 36 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇంకా 79 క్రీడా వికాస కేంద్రాల పనులు పురోగతిలో ఉంటాయి. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించబడింది. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించబడింది అధ్యక్ష ఆల్రెడీ. ఈ రంగాల ద్వారా 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన సమగ్ర మరియు సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం మరియు అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానతల తగ్గింపు లక్ష్యాలను సాధిస్తున్నాం. గృహ నిర్మాణం. మీ స్వప్నము బలమైనదైతే, మీ ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉంటే విశ్వంలోని సమస్త శక్తులు ఒకటై మీ కలను నిజం చేస్తాయంటాడు పౌలో కొయెలో అధ్యక్ష. పౌలో కొయెలో వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్స్ అధ్యక్ష, మోడర్న్ డే రైటర్స్, ఆల్కమిస్ట్ అని ఒక ఫేమస్ బుక్ రాశాడు అధ్యక్ష. మీ స్వప్నం బలమైనదైతే, మీ ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉంటే విశ్వంలోని సమస్త శక్తులు ఒకటై మీ కలను నిజం చేస్తాయని చెప్పి అంటారు అధ్యక్ష. ఈరోజు 30 లక్షల ఇళ్ళు పైగా, 30 లక్షల పైన ఇళ్ళు, దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ భాగమంతా లెక్కేసినట్లయితే ఒక ప్లాన్డ్ పద్ధతిగా, లేఅవుట్ల పద్ధతిగా నాకు తెలిసి ఇందులో 4వ భాగం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అది ఒక గొప్ప యజ్ఞం లాంటిది. మరి యజ్ఞము మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేయడం జరిగింది. మరి భగవంతుడే తోడై దీన్ని చక్కగా చేస్తాడని చెప్పి నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరినప్పుడు వ్యక్తులు మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నందునే విషయము అందరికీ తెలిసిందే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు చప్పన, 1.5 సెంటు చప్పన, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చప్పన, 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 30,76,000 ఇళ్ల స్థల పట్టాలను మహిళా లబ్ధిదారులకు, ఐ రిపీట్ అధ్యక్ష, మహిళా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 19 ఫిబ్రవరి మధ్యకాలంలో గత ప్రభుత్వం పంపిణీ చేసి 463,698 ఇళ్ల పట్టాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అధ్యక్ష నేను కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది. అందరి మాదిరిగా నేను చాలామందిని అడిగినాను అన్నమాట, ఏమ్మా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో మీరు పుట్టింటి ఎవరన్నా ఇచ్చినారమ్మా అంటే చాలామంది పుట్టింట్లో కూడా ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ పట్టా ఇచ్చేటప్పటికీ 5 లక్షల రూపాయల ఆస్తి ఒకటే రోజు పేపర్ ద్వారా వచ్చిన విషయం ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చాలామందిని అడిగినారు పుట్టింటి నుంచి ఆస్తి ఇంత వచ్చిందమ్మంటే మాకు ఇప్పుడు ఇవ్వలేదు సార్. 28,70,000 లబ్ధుల 2 దశల్లో 50,940 కోట్ల ప్రాజెక్టు విలువగలిగిన 28,30,000 ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వటమే కాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరున 17,005 లేఅవుట్లలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ లేఅవుట్లో నీటి సరఫరా, విద్యుత్ అప్రోచ్ రహదారులు, అంతర్గత రహదారులు, కాలువలు మరియు ఇతర సామాజిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన మహిళా లబ్ధిదారులకు 2,62,000 టిడ్కో గృహాలకు సంబంధించిన 21,345 కోట్ల రూపాయల విలువగల అమ్మకపు ఒప్పందాలను కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నగరాలు మరియు మానవ నివాసాలు కలుపుకొని సురక్షితంగా, సుస్థిరంగా మార్చడం మరియు అసమానతలు తగ్గించడంలకు అనుగుణంగా 2021-22 సంవత్సరం గాను గృహ నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు 5,661,57,00,000 కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి. రాష్ట్రం సమర్థవంతంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాల సమగ్రాభివృద్ధి తప్పనిసరి. అనగా గ్రామాల్లో విద్య, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పౌర సౌకర్యాలు మరియు పర్యావరణ పరిస్థితులు అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో ఉత్పాదకతను మరియు పెంచడానికి ఆధునిక పద్ధతులు మరియు నైపుణ్యాలు గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, విద్య మరియు ఆరోగ్యం పెంపు దిశగా చర్యలు చేపట్టడం, ఆదాయ మద్దతును చేకూర్చడం, సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాలతో సహకారం చేకూర్చడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మా ప్రభుత్వం విస్తృత బహుళ రంగ విధానం ద్వారా ఎంతో కృషి చేస్తుంది. స్థిరమైన జీవనోపాధిని సాధించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని విస్తరించి
మన్నికైన ఆస్తులను సృష్టించడానికి 24 లైన్ విభాగాలతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం వివిధ కన్వర్జెన్స్ కార్యక్రమాలు అమలు చేస్తుంది. 2021 సంవత్సరంలో 2,593 లక్షల పనిదేళ్లను కల్పనతో పాటు 5,957,60,000 రూపాయల విలువగల వేతనాలు పంపిణీ చేయబడ్డాయి. ఇంతేగాక 68,367 వ్యవసాయ చెరువుల త్రవ్వకం మరియు 29,965 నీళ్ల ట్యాంకులు నుండి పూడికలు తొలగించడం జరిగింది. భవన నిర్మాణ సామాగ్రిని అందించే సహకారంలో భాగంగా 235 కిలోమీటర్ల సీసీ రోడ్ల ఏర్పాటు, పాఠశాలలకు 52 కిలోమీటర్ల ప్రహరీ గోడల నిర్మాణం, 2,406 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, 459 వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, 577 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తి గావించడమైనది. వీటికి గాను 3,600 కోట్ల రూపాయలను ఖర్చు చేయడమైంది. ఇంతేగాక 56,762 ఎకరాల్లో ఉద్యానవన మొక్కల పెంపకం, 10,700 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు ఇరువైపుల మొక్కలు పెంపకం, 3,553 కిలోమీటర్ల పొడవు గల జగనన్న కాలనీలో ప్లాంటేషన్ చేయుటకు నిర్మాణ సామాగ్రి అందించడం జరిగింది. ఈ విధంగా 2021 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పరిపాలన ఖర్చుతో కూడుకొని 10,260,60,000 రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్రంలోని 162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,00,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చగా విధంగా 2.5 లక్షల 2.5 లక్షల ఎకరాల భూమిని నీటిపారుదల కింద తెచ్చేందుకు వైఎస్ఆర్ జలకళ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల బోర్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 2021-22 సంవత్సరంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 18,580 కోట్ల 70 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం పోలిస్తే 11.19% ఎక్కువ. పట్టణాభివృద్ధి. ఆసియా మౌలిక పెట్టుబడులు బ్యాంకు ఏఐబి అందిస్తున్న సహాయంలో భాగంగా 5,000 కోట్ల వ్యయంతో పట్టణ స్థానిక సంస్థల్లోని 3.3 మిలియన్ల పట్టణ జనాభాకు త్రాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా జాతీయ సేవా స్థాయి ప్రమాణాల ప్రకారం నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరద నీటి నివారణ కాలువలు, రహదారులు, ఉద్యానవనాలు మొదలైన మౌలిక సదుపాయాల సేవలను అందించడానికి మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 110 పట్టణ స్థాయి సంస్థల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిఐఐపి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది. 120 పట్టణ స్థానిక సంస్థల్లో 560 వైఎస్ఆర్ పట్టణ వైద్య కేంద్రాల ఏర్పాటునకు ప్రభుత్వం చేపట్టింది. అమృత్ పథకం కింద వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో 2 దశల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మరియు వరద నీటి నివారణ కాలువల నిర్మాణం వంటి వివిధ పనులను చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులన్నీ 2021 డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంచనా. మన ప్రభుత్వము పట్టణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అందరికీ పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం మరియు 11 సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నగరాలు మరియు మానవ ఆవాసాలను సురక్షితంగా, సుస్థిరంగా, సమగ్రంగా రూపొందించడం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాలు మరియు సేవలు ఏర్పాటు చేయడం వలన పట్టణ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. 2021-22 సంవత్సరంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 8,727,08,000 రూపాయల కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరంలో పోలిస్తే 7.2% ఎక్కువ. గౌరవ మంత్రివర్యులు, మీ డిపార్ట్మెంటు 8,727,08,000 రూపాయల కేటాయింపు, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.2% ఎక్కువ. అడవులు, పర్యావరణం. అభివృద్ధి చెందుతున్న జీవ వైవిధ్యం కోసం మరియు పౌరులకు స్థిరమైన జీవన స్థలాన్ని సృష్టించడం కోసం హరితాంధ్ర ప్రణాళిక దిశగా ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సి ఉంది. ఇది భారీ కార్బన్ సింక్గా కూడా పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2020 జూలై 22న 71వ వన మహోత్సవం ప్రారంభించారు. దీని ద్వారా 13వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన వాతావరణ మార్పులను మరియు దాని ప్రభావాలను ఎదుర్కోవడానికి అత్యవసర చర్యలు తీసుకోవడం మరియు 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన భూ సంపద, పర్యావరణము, వ్యవస్థల యొక్క స్థిరమైన వినియోగాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం, అడవులను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం మరియు భూసార క్షీణతను
ఆపడమే కాక యథాస్థితిగా తీసుకురావడం మరియు జీవ వైవిధ్య నష్టాన్ని ఆపడంలో భాగంగా జగనన్న పచ్చతోరణ కార్యక్రమం కింద 9.5 కోట్ల విత్తనాలను నాటడం జరిగింది. ఈ 2021-22 లో పర్యావరణ అటవీ విజ్ఞాన సాంకేతిక విభాగానికి 806.47 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. సాగునీటి వనరులు నీటికి సమస్యలను పరిష్కరించగలిగిన వారు ఎవరైనా రెండు రకాల నోబెల్ బహుమతులు అర్హులు. ఒకటి శాంతికి, రెండవది విజ్ఞాన శాస్త్రానికి. ఇది చెప్పిన వారి అధ్యక్ష కెనడీ గారు. అంటే ఏమంటారంటే నీటికి సమస్యలను పరిష్కరించగలిగిన వాళ్ళు, నీటి సమస్యను పరిష్కరించగలిగినారు, రెండు నోబెల్ ప్రైజ్కు అర్హులైతారంట అధ్యక్ష. ఒకటి వచ్చేసి విజ్ఞాన శాస్త్రానికి, ఒకటి వచ్చేసి శాంతికి. అంటే ఎంత ముఖ్యమో, ఎంత అవసరం మనకు నీరు అనేది. జేఎఫ్ కెనడీ అధ్యక్ష, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పాలిటీషియన్స్ ద వరల్డ్ హెస్ సీన్, మరి 35వ రాష్ట్రపతి అక్కడ అమెరికా దేశానికి. తాను దాదాపు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతూ ఆ తర్వాత తాను రాసిన పుస్తకము ప్రొఫైల్స్ ఇన్ కరేజ్ అనేది పులిట్జర్ ప్రైజ్ కూడా మరి అందుకోవడం జరిగింది. పాపము చాలా అన్ఫార్చునేట్గా హీ వాజ్ అసాసినేటెడ్, బట్ హీ స్టిల్ రిమైన్స్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రెసిడెంట్స్ దట్ అమెరికా హ్యాస్ హ్యాడ్. ప్రభుత్వము 54 జలయజ్ఞం ప్రాజెక్టులను చేపట్టగా వాటిలో 14 పూర్తయ్యాయి. మిగిలిన 40 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పెద్ద మరియు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద 27.62 కోట్ల ఎకరాల కొత్త నీటిపారుదల సామర్థ్యం కల్పించబడటమే కాక 5.03 కోట్ల ఎకరాల ఆయకట్టు స్థిరీకరింపబడుతుంది. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టులో 66.86% హెడ్వర్క్స్, 91.69 కుడి ప్రధాన కాలువ మరియు 69.96 ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయని మరియు పనులు వేగంగా జరుగుతున్నాయని గౌరవ సభకు తెలియజేస్తున్నాయి. రిపీట్ అధ్యక్ష, బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ అధ్యక్ష, మల్టీపర్పస్, 66.86% హెడ్వర్క్స్, 91.69% కుడి ప్రధాన కాలువ, 69.96% ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయని మరియు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను. గౌరవ అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లో 45,000 ఎకరాల విస్తీర్ణంలో నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించే బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 86% పూర్తయింది అధ్యక్ష. ఇది 2021 జులై నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడింది. వంశధార మరియు నాగావళి నదులు అనుసంధానం, మహేంద్ర తనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్, సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు మరియు గజపతి నగరం బ్రాంచ్ కాలువ, శ్రీ గొర్ల శ్రీరాములు నాయుడు మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్టు, 2వ దశ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు దశ, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, నెల్లూరు మరియు సంగం ఆనకట్టలు, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్లు, హంద్రి నివా సుజల స్రవంతి ప్రాజెక్టు, శ్రీ కృష్ణదేవరాయ గాలేర్ నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు మొదలగునవి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర ప్రధాన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి 80% పనులు పూర్తయ్యి మిగిలిన పనులు 2021-22 సంవత్సరంలో పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ అధ్యక్ష, ఎందుకంటే ఇది అత్యంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలోని 9 మండలాల్లో 45,000 ఎకరాల విస్తీర్ణంలో నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించే బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 86% పూర్తయింది. ఇది 2021 జులై నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడింది. వంశధార మరియు నాగావళి నదుల అనుసంధానం, మహేంద్ర తనయ నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్, సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు మరియు గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, శ్రీ గొర్ల శ్రీరాములు నాయుడు ముద్దవలస రిజర్వాయర్ ప్రాజెక్టు 2వ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు దశ, కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు, నెల్లూరు మరియు సంగం ఆనకట్టలు, గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్లు, హంద్రి నివా సుజల శ్రవంతి ప్రాజెక్టు, శ్రీకృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల శ్రవంతి ప్రాజెక్టు మొదలగునవి మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర ప్రధాన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన 80% పనులు పూర్తయ్యని, మిగిలిన పనులు 2021-22 సంవత్సరం పూర్తయి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే టేకప్ చేయడం జరిగిందో చరిత్రలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా వెనుకబడిన ప్రాంతాలు, నార్త్ కోస్టల్ కానీ,
డ్రాట్ ప్రోన్ ఏరియా కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ గమనిస్తూ ఉండాము. అధ్యక్ష, మన ప్రభుత్వం జలయజ్ఞం కింద నీటిపారుదలలో కొరకు నీటి లభ్యతను మెరుగుపరచడం ద్వారా 9వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన స్థితిస్థాపకతతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామీకరణ మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు 2వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ఆకలిని తీర్చడం, ఆహార భద్రతను సాధించడం, పోషణను మెరుగుపరచడం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో సాధించే దిశగా చర్యలు చేపడుతోంది. 2021-22 సంవత్సరంలో నీటిపారుదల శాఖకు 13,237.88 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించడమైనది. ఇది గత సంవత్సరంలో పోలిస్తే 12.13% ఎక్కువ. 13,237.88 కోట్ల అధ్యక్ష. పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు. మార్పు యొక్క గాలిలు వీచినప్పుడు గోడలు నిర్మించే వాళ్ళు కొందరైతే గాలిమరలు నిర్మించేవారు కొందరు. మార్పు అనే గాలి వీచేటప్పుడు అంత అధ్యక్ష, కొంతమంది గోడ నిర్మిస్తారంట, కొంతమంది ఆలోచన కలిగిన వాళ్ళు, ఫోర్సైట్ కలిగిన వాళ్ళు, విజన్ కలిగిన వాళ్ళు మళ్ళీ గాలిమరలు నిర్మిస్తారంట. అట్లా ఈ ప్రభుత్వం ఆలోచన అధ్యక్ష. రాష్ట్రాన్ని వేగవంతమైన పారిశ్రామికీకరణ మార్గంలో నడిపించడానికి పెట్టుబడిదారులు ఆటంకాలను తొలగించి వారితో స్నేహపూర్వక విధానాలు అవలంబించి అనుకూలమైన వ్యాపార వాతావరణం, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబింప చేస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020-23 ద్వారా పారిశ్రామిక అభివృద్ధి కోసం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం విధానాలు మరియు పెట్టుబడిదారులకు జీవితకాలం ఉపయోగపడే ఎండ్ టు ఎండ్ వ్యాపార నైపుణ్య కేంద్రమైన వైఎస్ఆర్ AP1 మొదలగు ఉత్తమ విధానాలను ప్రభుత్వం చేపట్టింది. 2020-21 సంవత్సరంలో COVID-19 మహమ్మారి ఉన్నప్పటికీ మన రాష్ట్రం ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడిదారులకు నిరంతర ఆసక్తిని కలిగించగలిగింది. దీని ఫలితంగా 6,234.64 కోట్ల పెట్టుబడులు రాగా 39,578 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ విధంగా 17వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అమలు చేసే విధానాల్లో బలోపేతం చేయడం మరియు స్థిరమైన అభివృద్ధి కొరకు ప్రపంచ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం చేరుకుంటాం. అదనంగా 117 పెద్ద కంపెనీలు తమ తమ యూనిట్లను మన రాష్ట్రంలో స్థాపించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 31,668 కోట్ల పెట్టుబడితో పాటు 67,716 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడ్డాయి. కడప జిల్లా కుప్పర్తిలో 3,155 ఎకరాల్లో 25,000 కోట్ల పెట్టుబడితో 2,50,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా మెగా ఇండస్ట్రియల్ హబ్ను మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇదే సమయంలో స్థిరమైన పట్టణ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సృష్టించడానికి పారిశ్రామిక నడవలైన కారిడార్స్ అధ్యక్ష, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవ, చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవలో వివిధ పారిశ్రామిక నోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. COVID-19 మహమ్మారి కలిగించిన కష్టనష్టాలను తొలగించడానికి ప్రభుత్వం సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు MSMEల కోసం పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రవేశపెట్టి 11,238 యూనిట్లకు 904 కోట్ల 89 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. విద్యుత్పై లాక్డౌన్ సమయంలో కనీస డిమాండ్ ఛార్జీని కూడా 3 నెలల పాటు ప్రభుత్వం మాఫీ చేసింది. వైఎస్ఆర్ నవోదయ పథకం కింద 2,807 కోట్ల విలువైన 1,02,000 సూక్ష్మ చిన్న మధ్యతరా సంస్థలను ఖాతాలను పునరుద్ధరించడమైనది. రాష్ట్రంలో 3 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 2021 మార్చి 28 ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఓరకల్ విమానాశ్రయం షెడ్యూల్డ్ విమానాల సమన్వయంతో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఇక్కడ కూడా ఒకసారి ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ అధ్యక్ష హౌస్. 1, ల్యాండ్ అయినప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కొత్త ప్లేన్ ల్యాండ్ అయినప్పుడు పైలట్, అది విధి కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఆ పైలట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేసిన పైలట్ కర్నూలుకు చెందినవారు. సో అడిగామన్నమాట, ఏ విధంగా ఉంది ఎయిర్పోర్ట్ ఇదంటే, ఇది ఫస్ట్ క్లాస్ ఎయిర్పోర్ట్ సార్ అన్నాడు. ఫస్ట్ క్లాస్ ఎయిర్పోర్టు 2 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష,
రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వము కష్టపడి ఆల్మోస్ట్ రా స్టేజ్లో ఉండే ఎయిర్పోర్ట్ను ఈరోజు మనం వాడుకకు తేవడం జరిగింది. అంటే రెండు సంవత్సరాలు వాడుకకు తెచ్చేదానికి జరిగితే రెండు సంవత్సరాల ముందే కొబ్బరికాయ కూడా కొట్టినారు అధ్యక్ష అప్పుడే. ఇది ఆలోచన విధానంలో మరి మన పరిపాలన విధానంలో మరి తేడాలు. అదేవిధంగా పేరు కూడా అధ్యక్ష ఇక్కడ, ఎందుకంటే దాదాపు భారతదేశము మరి మన ప్రాంతమంతా కూడా బ్రిటిష్ రూల్ నుంచి మొట్టమొదటి ఎదురు తిరగడం అధ్యక్ష. 1857లో సిపాయి మ్యూనిటీని అయితే 10 సంవత్సరాల ముందే ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు అనేసి కోయలకుంట్ల ప్రాంతానికి కర్నూలు జిల్లాకు చెందిన వారై కుందు నది ఒడ్డున ఉండే ఊర్లో జన్మించి ఆయన ఎదిరించిన తర్వాత దాదాపు ఆ ఒక అప్పటి బ్రిటిష్ తహసీల్దార్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన తహసీల్దార్ను హతమర్చి ఆ తర్వాత ఎదురు తిరిగిన తర్వాత ఆ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ఆలోచన కలిగిందనమాట. ఇది కొలోనియల్ రూల్ అనేది వేరే దేశం వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించడమేమి, మన పరిపాలన మన పాలన మనం చేసుకోవాలని అన్న మిగతా చరిత్ర అందరికి తెలిసిండేది అధ్యక్ష. అక్కడి నుంచి మరి పారిపోయి ఆ తర్వాత బ్రిటిష్ వారితో ఈస్ట్ ఇండియా కంపెనీతో కొట్లాడుతూ దాదాపు కంబము గిద్దలూరు ఆ ప్రాంతాలంతా పోయి చివరకు తన దగ్గర ఉన్న వాళ్ళు ఒకరు మోసం చేసిన తర్వాత తనను ఉరితీసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తన తలను అక్కడే నొత్సమని ఉంది అధ్యక్ష. ఇది బనగానపల్లె కోయలకుంట్లకు జమ్మలమడుగుకు మధ్యలో నొత్సం అనే ఒక ఊరు వస్తుంది. ఆ నొత్సం కోట దగ్గర మరి తన తలను ఉరితీసిన తర్వాత పెట్టిన మాట. అంటే మనకున్న ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారో, దాదాపు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ ఆ గుర్తుగా ఓరోకల్ ఎయిర్పోర్టుకు ఆ ప్రాంతానికి చెందిన వారై ఈరోజు గర్వంగా ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టడం జరిగిందని చెప్పి తెలియదు. 2021-22 సంవత్సరంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఆర్థిక మరియు ప్రాంతీయ అభివృద్ధి ప్రయత్నాలకు వ్యూహాత్మక దృష్టిని తీసుకురావడానికి కాన్సెప్ట్ సిటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాన్సెప్ట్ సిటీలు ప్రభుత్వ తోడ్పాటుతో ప్రైవేట్ రంగం నేతృత్వంలో ఆర్థికాభివృద్ధికే ఒక ప్రత్యేకమైన మరియు సమగ్రమైన నమూనాలు అవుతాయని చెప్పి చెప్పవచ్చు. మొదటి దశలో ఒక్కొక్క కాన్సెప్ట్ నగరానికి 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం చొప్పున 3 కాన్సెప్ట్ నగరాలుగా అనంతపురము, తిరుపతి మరియు విశాఖపట్నంలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2021-22 సంవత్సరంలో పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,673.34 కోట్ల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది 9వ సుస్థిర అభివృద్ధి మౌలిక సదుపాయాలకు పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,600 గౌరవ మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు 3,673.34 కోట్ల 9వ సుస్థిర అభివృద్ధి లక్షలైన స్థితిస్థాపక మౌలిక సదుపాయాలను నిర్మించడం, సమగ్ర మరియు స్థిరమైన పారిశ్రామికీకరణ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం సాధించడానికి సహాయపడుతుంది. రవాణా మరియు రహదారి మౌలిక సదుపాయాలు, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ పునరావాస మరియు పునర్నిర్మాణ ప్రణాళిక ఆర్ఆర్ ప్లాన్ వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రహదారి అనుసంధానం ప్రాజెక్టులకు విదేశీ రుణ సహాయం, ఇది దాదాపు ఎక్కువ శాతం అధ్యక్ష విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఆ ఏరియాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రాజెక్టులు కింద గ్రామీణ రహదారులను బలోపేతం చేయడం, బీటీయేతర రహదారులను బీటీ ప్రమాణాలకు తగ్గట్టుగా మెరుగుపరచడం, మండల ప్రధాన కార్యాలయాలను అనుసంధానించే సింగిల్ లైన్ రహదారులను డబుల్ లైన్ రహదారులుగా వెడల్పు చేయడం మరియు వంతెన నిర్మాణం వంటి పనులను ప్రభుత్వం చేపట్టింది. దాదాపు అధ్యక్ష ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటి కూడా డబుల్ రోడ్తో మరి కనెక్ట్ చేసేది కాకుండా బ్రిడ్జులు ఎక్కడెక్కడైతే వంతెనలు వీక్ బ్రిడ్జెస్ ఉన్నాయో అన్నీ కూడా కొత్త బ్రిడ్జులు కట్టడం ద్వారా అధ్యక్ష. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణ సాయం ద్వారా 6,400 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వం 2 ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 2021-22 సంవత్సరంలో రవాణా రోడ్లు భవనాల శాఖకు 7,594.06 కోట్ల కేటాయింపును ప్రతిపాదించడం. ఇంధన రంగం, ప్రభుత్వం రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్తును 18,40,000 వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమే కాక 21,73,000 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంది. వీటితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సీలకు, దోబీఘాట్లకు, దారిద్ర్యరేఖకు దిగువనున్న
రజక సంఘాలకు చాలా వెనుకబడిన కుల సంఘాలకు చేనేత కార్మికులకు క్షౌరశాలలకు బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్తును అందిస్తున్నాం. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్తును అందించడం ద్వారా ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, రోజుకు 9 గంటలు ఉచిత విద్యుత్తును 18,40,000 వ్యవసాయ పంపు సెట్లకు సరఫరా చేయడమే కాక 21,73,000 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల దేశీయ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంది. వీటితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలకు దోబీఘాట్లకు దారిద్ర్య రేఖ దిగువనున్న రజక సంఘాలకు చాలా వెనుకబడిన కుల సంఘాలకు చేనేత కార్మికులకు క్షౌరశాలలకు బంగారు అనుకరణ ఆభరణాల యూనిట్లకు కూడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రాయితీ విద్యుత్తును అందిస్తున్నాం. సూక్ష్మ చిన్న పరిశ్రమలకు రాయితీ విద్యుత్తును అందించడం ద్వారా 7వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన సరసమైన నమ్మకమైన స్థిరమైన మరియు ఆధునిక విద్యుత్ శక్తి అందించడంను సాధిస్తున్నాం. ఇంధన రంగంలో సంస్కరణ ఆధారిత చర్యలను ముందుకు తీసుకుపోవడం ద్వారా ఉచిత విద్యుత్ కోసమై ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. రైతులు వినియోగించే విద్యుత్ యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని కొలవడానికి వ్యవసాయ పంపు సెట్లకు పొలాల్లో మీటర్లను ఏర్పాటు చేసి తత్సంబంధిత విద్యుత్ వినియోగ ఖర్చు సొమ్ముకు రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని ప్రభుత్వ సంకల్పం. 2021-22 సంవత్సరంలో ఇంధన రంగానికి 6,637,24,00,00,000 రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది. పరిపాలన 16వ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన శాంతియుత మరియు సమగ్ర సమాజాలను ప్రోత్సహించడానికి అందరికీ న్యాయం కల్పించడం మరియు అన్ని స్థాయిల్లో సమర్థవంతమైన జవాబుదారీ మరియు సమగ్ర సంస్థలను నిర్మించడంలో అనుగుణంగా ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరైంది. రెవెన్యూ సేవలు, భూ దస్తావేజుల సేవలు, ధృవపత్రాల జారీ మరియు అనేక సేవలు గ్రామ మరియు వార్డు సచివాలయాలతో అనుసంధానింపబడ్డాయి. అంతేకాకుండా రాష్ట్రం పునఃసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు నిజమైన హక్కుదారులకు సవీకరించబడిన ప్రాథమిక రికార్డులను అందించడానికి, పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలను వ్యవస్థీకరణ పద్ధతిలో నిర్వహించడానికి భూమి లావాదేవీల రికార్డును సమయానుసారంగా ప్రభుత్వం తయారు చేసింది. 2021 ఏప్రిల్ 12 ఉగాది రోజున ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, ఐ రిపీట్ అధ్యక్ష, కులం, మతం, ప్రాంతం వివక్ష లేకుండా, రాజకీయాలకు అతీతంగా, అవినీతి జాడ లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినందుకు గాను మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హత గల ప్రతి పౌరుని వద్దకు వచ్చేలా చూసినందుకు 223,000 మంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లను 228,74,00,000 రూపాయల నగదు పారితోషకం పాటు సత్కరించింది. 2020 సంవత్సరంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని దక్షిణ ఆసియాలో ఉన్న మానవ అభివృద్ధి ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందానికి కలిసి సందర్భంలో వివిధ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వంలో చేతులు కలుపుతామని ఈ బృందం హామీ ఇచ్చింది. అంతేగాక రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ద్వారా అట్టడుగు స్థాయిలోనున్న ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని విద్య, ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసించింది. గ్రామ స్థాయి నుండి డేటాను అందుబాటులో ఉంచి వార్డు మరియు గ్రామ సచివాలయాల ద్వారా ఈ గవర్నెన్స్ అమలు చేయడం సరైన దిశలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా ఈ బృందం అభిప్రాయపడింది. ప్రస్తుతము ప్రపంచ బ్యాంక్ మద్దతు 250 మిలియన్ల డాలర్ల ఎస్ఏఎల్టి సాల్ట్ ఈఏపి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో అభ్యసన సంబంధ పరివర్తన ప్రాజెక్టు చేయబడుతుంది. ప్రాథమిక స్థాయిలో పునాది బలపరచడానికి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య పరస్పర అవగాహన పెంచడానికి మరియు పాఠశాల నిర్వహణకు మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. ప్రపంచ బ్యాంక్ వారి కామెంట్స్ అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన అబ్జర్వేషన్సు, కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలతో అందుకున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్ ప్రపంచ బ్యాంకు నివేదికల్లో వెల్లడి. గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు డోకా లేకుండా చర్యలు. లాక్డౌన్ సమయంలోనూ నేరుగా నగదు బదిలీతో భారీగా లబ్ధి. గత మే నెలలో 75% గ్రామీణులకు సర్కారు సాయం.
ఉపాధి హామీ కింద అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం, అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం. కోవిడ్ పట్ల అవగాహన విచారణ చర్యల్లోనూ ముందంజ, కోవిడ్ పట్ల అవగాహన విచారణ చర్యల్లోనూ ముందంజ. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో సాయం అందలేదు. దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత స్థాయి అందలేదు. ఈరోజు కూడా నాకు అనిపిస్తుంది అధ్యక్ష, మరొకసారి కూడా ప్రతిపక్షం వాళ్ళు ఉండింటే బాగుండండి అధ్యక్ష. లేరు కానీ, ఎందుకంటే ఇంతకుముందు మేము ఒకటి చెప్పేవాళ్ళం అధ్యక్ష, ఏమని చెప్పేవాళ్ళకంటే మరి అవార్డ్స్ ఏమో వాళ్లకు, రివార్డ్స్ ఏమో వేరే వాళ్లకు అని చెప్పేసి ప్రతిసారి అధ్యక్ష అందుకుంటారు. కానీ వాస్తవానికి నిజమైన ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ వచ్చి ప్రాక్టికల్గా అబ్జర్వేషన్, ఎటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష అబ్జర్వేషను, కోవిడ్ సందర్భంలో ఈ అబ్జర్వేషన్స్ అన్నీ ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ బృందం వచ్చి చెప్పిపోయిందంటే ఇది నిజంగా ఇది ఈ ప్రభుత్వం పనితీరుపై ఉన్న ఒక అసెస్మెంట్ అని చెప్పి ఈరోజు మరి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్థిక వృద్ధి తీరుతెన్నుల సమీక్ష 2019-20 లెక్కలు. 2019 ఏప్రిల్ 1 నుండి 2020 మార్చి 31 వరకు గల ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి అంతిమ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 26,440.52 కోట్లు గాను, ద్రవ్య లోటు 39,684 కోట్లు గాను ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపిపై రెవెన్యూ లోటు 2.71% గాను, ద్రవ్య లోటు 4.08% గాను ఉంది. సవరించిన అంచనాలు, సవరించిన అంచనాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 1,52,990 కోట్లు, మూలధన వ్యయం 18,797 కోట్లు. 2020-21 సంవత్సరంలో రెవెన్యూ లోటు సుమారు 34,927 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్య లోటు 54,369 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 3.54% మరియు 5.51%గా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 2,29,779.27 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయము 1,82,196.54 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రుణాలను తిరిగి చెల్లించడం కొరకు మరియు ఇతర మూలధన పంపిణీలకు గాను కేటాయింపులతో కలిపి మొత్తం మూలధన వ్యయమును సుమారు 47,582.73 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. రెవెన్యూ లోటు సుమారు 5,000 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు 37,029 కోట్లుగా అంచనా వేయడం అయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు 3.49%గాను, రెవెన్యూ లోటు 0.47%గాను ఉంటుంది. ముగింపు మాటలు అధ్యక్ష. అధ్యక్ష, ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్దేశించబడిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ముందంజలో ఉండటమే కాకుండా మన ప్రభుత్వం కొత్త ఒరవడితో చేపట్టిన అమ్మ ఒడి, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ మరియు రైతు భరోసా వంటి పథకాలను కూడా లక్ష్య సాధన దిశగా ముందుకు తీసుకువెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల సమిష్టి కృషి మరియు సహకారం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రూపుదిద్దుకుంటుంది. మన నాయకుని విశేషమైన శ్రమతో కూడిన ప్రయత్నాలు, నిర్ణయాత్మక విధానాలు మరియు సదుద్దేశంతో కూడిన చొరవ ద్వారా రాబోయే తరతరాల తమ సొంత ఇల్లు అని చెప్పి సగర్వంగా భావించే ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుంది.